తెలంగాణ నూతన గవర్నర్ గా నేడు జిష్ణు దేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సాయంత్రం 5 గంటలకు రాజ్భవన్ లో ఈ కార్యక్రమం జరగనుండగా సీఎం రేవంత్, రాష్ట మంత్రులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత జిష్ణు దేవ్ 4వ గవర్నర్. అందుకు ముందు ఈఎస్ఎల్ నరసింహన్, తమిళ్సై సౌందర్యరాజన్ ఇన్ఛార్జ్ గవర్నర్ గా సిపి రాధాకృష్ణన్ పనిచేశారు. జిష్ణుదేవ్ వర్మ 2018 నుంచి 2023 మధ్య ముఖ్యమంత్రిగా పనిచేశారు. తెలంగాణ నూతన గవర్నర్ గా నేడు జిష్ణు దేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ గవర్నర్ గా నియమితులైన జిష్ణు దేవ్ వర్మ ఈ రోజు హైదరాబాద్ రాబోతున్నారు. మధ్యాహ్నం ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. ఎయిర్పోర్ట్ లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు స్వాగతం పలుకుతారు. సాయంత్రం రాజ్భవన్ లో గవర్నర్ గా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. జిష్ణు దేవ్ వర్మ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరోదా ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించి రాజ్భవన్ లో ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు గవర్నర్ గా ఇన్ఛార్జ్ గవర్నర్ గా ఉన్నటువంటి సిపి రాధాకృష్ణ 2 రోజుల క్రితమే ఆయన జార్ఖండ్ వెళ్లారు. ఇక అంతకంటే ముందు అంటే ఎన్నికల ముందు తెలంగాణ వరకు తమిళసై గవర్నర్ గా ఉన్నారు. ఆమె తమిళనాడులో నుంచి లోక్సభ పోటీ చేయడంతో గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత సిపి రాధాకృష్ణను రాష్ట్రపతి ఇన్ఛార్జి గా నియమించారు. ఆయన కూడా 2 రోజుల క్రితం వెళ్ళిపోయారు. ఇక అంటే కొత్త గవర్నర్ ని నియమించడంతో ఆయన కూడా బాధ్యతల నుంచి రిలీవ్ అయి వెళ్ళిపోయారు. ఈ రోజు జిష్ణుదేవ్ వర్మ పూర్తికాలం గవర్నర్ గా తెలంగాణకు రాష్ట్రపతి నియమించిన నేపథ్యంలో ఆయన ఈ రోజు ఇక్కడికి రాబోతున్నారు. వచ్చి గవర్నర్ గా పదవి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఈ కార్యక్రమానికి ఇటు సాయంత్రం రాజ్భవన్ లో జరిగే కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇంకా హైకోర్టుకు చెందినటువంటి న్యాయమూర్తులు కూడా హాజరు కాబోతున్నారు. కొత్త గవర్నర్ రాకతో రాజ్భవన్ లో అన్ని ఏర్పాట్లు కూడా చేశారని చెప్పేసి చెప్పుకోవాలి. సాయంత్రం రాజ్భవన్ అంటే విఐపీల రాకతో రాజ్భవన్ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉండబోతున్నాయని చెప్పేసి సిటీ పోలీసులు చెప్తున్నారు. సునీల్, థ్యాంక్ యూ.